వచ్చే ఉగాదికి టీడీపీ ఉండదని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయని చెప్పారు. ఇంతకాలం చంద్రబాబు మేనేజ్ చేసుకుంటూ వచ్చారన్నారు. చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మంత్రి బొత్స సూచించారు. ఓ బ్రహ్మ పదార్థాన్ని లేకపోతే యుగపురుషుడివి ఓ మహర్షులాగా ఫీల్ అవుతావేంటి? చేసింది తప్పుడు పని, చేసింది దొంగ పని, దోపిడి చేసి మళ్ళీ తిరిగి పైపెచ్చు ఏదో పెద్ద మనిషిలాగా వచ్చి అంటే ఏంటిది? చేసిన తప్పును ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పి రాష్ట్ర రాజకీయాల నుంచి వైదొలుగు. ప్రజలైనా సుఖపడతారు, సంతోషిస్తారు. దోపిడి నీలాంటి వాడు ఇంకోటి పుట్టకంట. ఏది ఇనికేదో జరిగిపోయినట్టుగా ఈ భారతదేశ రాజ్యాంగంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ దేశ ప్రధాని అయినా మన దేశం ఏ ప్రధాన మంత్రి వరకు కూడా ఏ ఒక్కరు ఏ ఒక్క తప్పు చేసినా రాజ్యాంగం చట్టం ఉపేక్షించదు. మన చట్టాలు అంత పకడబందీగా ఉంటాయి, మన రాజ్యాంగం అంత పకడబందీగా ఉంటుంది. మనం చూసాం మన పక్కనున్న రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రి, ఉత్తర భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు చూసాం ఇద్దరు ముగ్గురిని, కొంతమంది కేంద్ర మంత్రులు చూసాం. వాళ్ళందరికంటే నీ దోపిడీ చేసిన మేము పెద్ద గొప్ప, లేదా మేము పెద్ద పుట్టింగ్వా. ఎన్నాళ్ళు చేసినవన్నీ కూడా నీ తాలూకు మేనేజ్మెంట్తో నీకున్న అందులో ఉన్న లుసుకుల్ని అవకాశాలని పుణికిపుచ్చుకొని నువ్వు బయటపడుతూ వచ్చావు. అప్పుడున్న నాయకత్వాలు కానీ అప్పుడున్న వ్యవస్థకు అమాయకత్వం ఉండటం. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఈయన వాస్తవాలు ఎటువంటి అటు నా ఈ తాలూకు జిమ్మికిలకి ఈయన మరి ఆటలు కట్టేస్తూ నీ ఆటలు సాగనీకంట నీ మేనేజ్మెంట్కి ఆట కట్టిస్తూ వాస్తవ విషయాలు ఏంటి కూడా ప్రజలకి చెప్పు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉంది కాబట్టి ఇవాళ అన్ని బయటపడ్డాయి పకడబందీగా. ఇది వాస్తవం కదా? ఎందుకు ఊరిగా ఆవేశపడిపోతావు, బాధపడిపోతావు? చేసిన తప్పుకు పశ్చాత్తం పడి నేను తప్పు చేశాను నేను చెప్పింది నెంపలు వేసుకుని నాలాగే ఇంకొకరు ఎవరు ఈ రాష్ట్రంలో ఈ దొల్లాడ దోపిడీ చేయొద్దని చెప్పి ఒక మంచి మాట చెప్తే హర్షిస్తారు. అంతేగాని ఇంకా తగుదమ్మాలంటూ ఇంకా మీరు వచ్చి దన్నాలు చేయండి, మీరు అత్తాలు చేయండి. ఏంటి దన్నాలు చేస్తావు, ఏంటి అత్తాలు చేస్తావు? తండ్రికి తగ్గ తనలేని ఓ పక్క, ఓ పక్క సెలబ్రిటీ ఒక్క, ఏంటిది మీరు చేస్తున్న పనులు? ఏ పని కోసం మీరు చేస్తున్నారు? దేన్ని సమర్థించడానికి దన్నా చేయాలి? దానివల్ల అవినీతిని వచ్చి ప్రోత్సహించడానికి ధర్నా చేయాలా? దోపిడీని వచ్చి ఇంకా దోచుకొని చెప్పడానికి ధర్నా చేసిన ఎగాలు వచ్చి ప్రజలకు రావాలి? అందుకే చూసావు కదా పూర్తిగా చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉందో పూర్తిగా ఇది బాధ్యుడు, ఇది వాస్తవం. అన్ని కోణాల్లోనూ మా ప్రభుత్వం విశ్లేషణ చేసి పూర్తిగా క్షేత్రస్థాయి నుంచే ఎంక్వైరీ చేసిన తర్వాతే నిన్నటి రోజున ఈ కార్యక్రమం జరిగింది. ఇది నేనేదో ప్రశ్నలో చెప్తున్న మాట కాదు, సాక్షాత్తు న్యాయస్థానంలోనే ఆర్గ్యుమెంట్స్లోనే. టీడీపీ పిలుపు ఇచ్చిన బంద్ గుంటూరు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీసింది. ఉండవల్లి సెంటర్లో సీఎం జగన్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో పార్టీ శ్రేణులు బంద్కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా తాడేపల్లి మండలంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పార్టీ మండల అధ్యక్షుడు అమర సుబ్బారావు నేతృత్వంలో షాపులను మోయించి వాహనాలను అడ్డుకున్నారు. అనంతరం ఉండవల్లి సెంటర్లో సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి. పోలీసులు వారిని నిలువరించడంతో తోపులాట చోటు చేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ అమర సుబ్బారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. టీడీపీ నాయకులను అరెస్టు చేయడంతో మహిళలు పోలీసు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకున్నారు. పోలీసులు వాహనానికి అడ్డంగా బైఠాయించిన మహిళలను బలవంతంగా లాగడంతో వారు గాయాలు పాలయ్యారు. Down, 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 down
గత 3 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారియులు అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టులతో 3 రోజుల నుంచి మరి ఈ రాష్ట్ర పాలకులు అదే విధంగా పోలీసులు సిఐడి అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసి మరి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక అక్రమ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం నిన్న సిబిఐ కోర్టు రిమాండ్ విధించడం నిన్న బ్లాక్ డేగా తీసుకుంటున్నాం అదే విధంగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలా బంధుకి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అదే విధంగా జనసేన నాయకులు మహిళలు అందరూ కూడా బంధుకు పాల్గొనటం ముందుగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రాష్ట్రంలో దుర్మార్గుడు పిచ్చోడికి పాలనిస్తే మరి అదే విధంగా నాయకులు పిచ్చోడికి పాలన ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు మరి ఈ రాష్ట్ర ప్రజలు వారు ఒకసారి అర్థం చేసుకోవాలా ఇటువంటి దుర్మార్గుణ్ణి తుగ్లక్ గాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించాలా లేదంటే ఇదే విధంగా నాయకుల్ని నిజాయితీ పరుల్ని మరి పోలీస్ స్టేషన్లు కస్టడీలకి పరిమితం చేసే విధంగా అక్రమ అరెస్టులు పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలా మీరు ప్రజానికానికి పనిచేయాలి తప్ప ఒక ప్రభుత్వానికి ఒక వైసీపీ పార్టీ నాయకులకి తొత్తుల్లా వ్యవహరిస్తుండడం చాలా దుర్మార్గం అని తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ చేస్తున్న టీడీపీ జనసేన నాయకులను అరెస్టు చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో సిఐడిని జగన్ ప్రైవేట్ సెక్యూరిటీగా మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా వివిధ రాజకీయ పార్టీలు మేధావులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శాంతియుతంగా బంద్ చేస్తున్న టీడీపీ జనసేన నేతలను అరెస్టు చేసి గవర్నర్పేట స్టేషన్కు తరలించారు. అక్కడ ఉన్న తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పలువురు జనసేన నేతలను వామపక్ష నేతలు కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ అరెస్టు చేసిన టీడీపీ జనసేన నాయకులను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అక్రమ అరెస్టులు సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసిన దానికి నిరసనగా టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి బంధు పిలుపులో అనేక మందిని దుర్మార్గంగా హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నుంచి కదలకుండా తెలుగుదేశం నాయకుల్ని అలాగే బంధు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా బలవంతంగా అరెస్టులు చేయటం ఈ రకమైనటువంటి నిర్బంధాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్రంలో పౌర హక్కులు అనేటువంటి మృగమైపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి రాజకీయ పార్టీ మీద ప్రజా ఉద్యమాల చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా ధర్నాలు చేసినా ఊరేగింపులు చేసినా దేన్ని అనుమతించకుండా అసలు ఇళ్లలో నుంచి బయటికి కదలకుండా చేయటం గతంలో కూడా చూసాం. ఈ గృహ నిర్బంధాలు కార్మికులు కానీ టీచర్లు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళు చేసినప్పుడు ఇళ్లలోనే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం కుటుంబ సభ్యులను కూడా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు కూడా సడన్గా అర్ధరాత్రి పోయి మీద పడిపోయి తెల్లవారిన దాకా అక్కడ ఉండి రాష్ట్రం అంతా ఒక బేతాహమైనటువంటి పరిస్థితిని సృష్టించి దారి పొడుగున ఒక 10 గంటలు 12 గంటల పాటు ప్రయాణం మళ్ళీ రాత్రిపూట అంతా విచారణ మళ్ళీ పొద్దున్నే కోర్టు సీన్ ఇదంతా చూస్తూ ఉంటే ఒక అవినీతి మీద విచారణ చేసి న్యాయాలు తేల్చాలనే దానికన్నా కూడా రాజకీయ నాయకులను వేధించి చేయాలి దాకుండా హక్కులను హరించాలనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి అప్రజాస్వామికమైనటువంటి ఈ ప్రభుత్వ వైఖరిని మేము సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
దాదాపు 26 జిల్లాల్లో కూడా ప్రతిపక్ష పార్టీల వారు బందులో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేశారు కొన్ని చోట్ల సిపిఐ నాయకులను కూడా అరెస్ట్ చేశారు గృహ నిర్బంధం చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులను జనసేన నాయకులను కూడా విపరీతంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల కాలంలో అయిన దానికి కాని దానికి కనీసం చిన్న చిన్న ప్రజా సంఘాలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఉపాధ్యాయులు ఎవరు ఏ ప్రోగ్రామ్ తలపెట్టినా సరే పోలీసును ముందు పంపి 41A నోటీసులు ఇవ్వడం గృహ నిర్బంధం చేయడం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తర్వాత వాళ్ళు ఏదైనా చెలో విజయవాడ ప్రోగ్రామ్ పెట్టుకుంటే బస్ స్టాండ్లో కాపలా గాయడం వాళ్ళు బస్సులు కూడా ఎక్కకుండా నిర్బంధించడం ఇదంతా చూస్తూ ఉంటే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి రాజ్యం నడవడం లే పైగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసు విషయంలో చూస్తూ ఉంటే ఆయన ఏమైనా పరిగెత్తిపోతాడా లేకపోతే విదేశాలకేమో వెళ్ళిపోతా ఉన్నాడా దానికి ఏది లేదు అర్ధరాత్రి పూట పోయి అంత హంగామా సృష్టించారు అరెస్టు చేశారు నేను ఇదే పోలీసులను అడుగుతా ఉన్నా అదే కర్నూలు జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి 4 రోజులు అక్కడే ఉన్నాడు మరి సిబిఐ వాళ్ళు వచ్చారు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి లా అండ్ ఆర్డర్ వస్తుందన్నారు సిబిఐ అధికారులు అందరూ కూడా పోలీసులంతా గెస్ట్ హౌస్లో కూర్చొని 4 రోజుల పాటు గడ్డి బీకారు తప్ప ఒక్కడు కూడా ధైర్యం చేయలేకపోయాడు ఆయన అరెస్ట్ చేయడానికి మరి ఒక ఎంపీని చేయడానికి మాత్రం మీకు ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్నారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడానికి మాత్రము మీకు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదని నేను అడుగుతా ఉన్నా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అత్యంత దురుద్దినమని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు రాజకీయంగా ఎదుర్కోలేక వైసీపీ నాయకులు హీనంగా వ్యవహరించారని ఎటువంటి ఆధారాలు లేకపోయినా దొంగ సెక్షన్లు పెట్టారని మండిపడ్డారు ప్రజలు కూడా ఆలోచన చేయాలని అరాచక సీఎంను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ను ఖండిస్తూ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు కేశినేని చిన్ని పాల్గొని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఇసుక మైనింగ్ మద్యం ద్వారా వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు చంద్రబాబు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారన్నారు జగన్ సైకో ప్రభుత్వం పోతేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు చంద్రబాబు సీఎంగా మళ్లీ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు ప్రజలు కూడా ఆలోచించాలని అరాచక సీఎంను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు అబద్ధపు మాటలతో మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అధికారంలోకి రాకముందు 600,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పి తన పాదయాత్రలో ప్రతి ఊర్లో ప్రతి వీధిలో ప్రతి రోజు కూడా చెప్పాడు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన 4.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ అక్రమము ఏ తప్పు ఏ అవినీతి జరగలేదు కాబట్టి ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి ఫైల్స్ అన్నింటిని ప్రతి పేపర్ని కూడా పరిశీలించేసిన తర్వాత ఎక్కడా ఏ తప్పు లేదక ఇవాళ అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి ఏదో విధంగా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయాలని పథకం పెట్టుకున్నాడు అంటే తనకున్నటువంటి జైలు పక్షి తనకున్నటువంటి అవినీతి ముద్రల్ని అందరికీ రుద్దాలనే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా తన మీద 18 నెలలు జైల్లో ఉండి 40 కేసులు 43,000 కోట్ల ఆస్తులు ఇవాళకి నేటికి కూడా కోర్టులో సీజ్ అయి ఉన్నాయంటే అవినీతి అంటే అవినీతికి కేరాప్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద లేని స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ అనేది సీమెన్స్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీ తన సాఫ్ట్వేర్ ద్వారా ఎంతో మందికి యువతకి మేలు చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సదుద్దేశంతో దేశం మొత్తం అమలవుతున్నటువంటి స్కీమ్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ అధికారుల కమిటీ యాక్సెప్టెన్స్ తో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి కమిటీ యాక్సెప్టెన్స్ తో గుజరాత్ లో అమలవుతున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి అమలవుతున్నటువంటి ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయించి 360,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మాట వాస్తవా కాదా మరి
దాంట్లో నువ్వు 113 కోట్లు ప్రివెంటివ్ ఆఫ్ కరప్షన్ అని తప్పుడు పేర్లు పెట్టి తప్పుడు కేసులు ఇవాల్ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టావు. నిన్న అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ సిఐడి చీఫ్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అనేకమైనటువంటి అవాస్తవాలు చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. నేను సూటుగా ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డికి ఒంటుగా పనిచేస్తున్నటువంటి సిఐడి చీఫ్ సంజయ్ని, అలాగే కొల్లి రఘురామరెడ్డిని అడుగుతా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలు మీరు ముగ్గురు ఏం పీకారు? మీరు ముగ్గురు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి జరుగుంటే ఈ 4.5 సంవత్సరాలు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్న అవినీతి బురదను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వేద్దాం అనుకుంటే అది నీకు సాధ్యమయ్యే పని కాదు. ఆయన మచ్చలేని నాయకుడు, 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన వీడినటువంటి మచ్చ లేదు. నువ్వు దొంగ ఏ సాక్ష్యం లేకుండా దొంగ కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలను మెయింటైన్ చేసి ఆయన్ని ఏదో చేద్దామనుకుంటే నీ తరం కాదు, నీ తండ్రి తరమే కాలేదు కాబట్టి నీ తరం కూడా కాదు. అంతేకాకుండా ఈ బంద్ను ఇంత శాంతియుతంగా చేయడానికి మేము కార్యకర్తలు నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు. దీన్ని కూడా అడ్డుకోవడానికి రకరకాల సెక్షన్లు పెట్టారు, ఎక్కడ చూసినా భయానకమైన వాతావరణం క్రియేట్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మన పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్లో అరెస్ట్ అయ్యడానికి ట్రై చేశారు. ఇటువంటి అన్ని చర్యల్ని ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో నీకు ఓటుతో బుద్ధి చెబుతారు. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీ గల నాయకుడు. ఆయన కడిగిన ముత్యం లేక బయటకు వస్తారు. ఏదో అవినీతి జరిగిందని మీరు చెప్పినా నీతిగా న్యాయంగా కోర్టులో బయటకు వస్తారని మేమందరం ఆశిస్తున్నాం. రాష్ట్రంలో గత 4.5 ఏళ్లగా అభివృద్ధి, ఉపాధి లేక రాష్ట్ర ప్రజలు రోధిస్తుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఇసుక, మద్యం అమ్ముకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ దళిత బహుజన ఆత్మగౌరవ సమితి రాష్ట్ర అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. రాష్ట్రానికి రాజధాని కావాలని తప్పించిన వ్యక్తిని జైల్లో ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమాత్రం లేదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. గత 2-3 రోజుల నుంచి పరిశీలిస్తే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, గవర్నర్ గారికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట ఆయన్ని దారుణంగా అరెస్ట్ చేసి తీరుని నేషనల్ అక్రాంతి పార్టీ తరఫున ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దౌర్జన్యాలు, దాడులు, హింసలు జరుగుతుంటే ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారే అవకాశం లేకపోలేదని మేము భావిస్తూ, ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రజలు కూడా సంఘటితంగా ఏకం కావాలని. చాలా అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు ఇది. ఒక ప్రధాన అంశాన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పౌర సమాజం తరఫున ఉద్యమకారులుగా, సామాజిక వేతలుగా పౌర సమాజం స్పందించే తీరుగా ఈ రోజున రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం. గత 3 ఏళ్లుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఆంధ్ర రాష్ట్రం ఎలా అఘోరిస్తుంది, ఎలా కన్నీళ్లు పెడుతుంది, ఎలా గుండెలు బాదుకుంటుంది, ఎలా ఒగచి ఏడుస్తుంది. అభివృద్ధి లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక, ఇసుక అమ్ముకొని, మద్యం అమ్ముకొని, భూములు దోచుకొని, కొండలో, గోట్టలో, నల్లమట్టి, ఎర్రమట్టి అన్ని కూడా దోచుకొని, ఎంత దేదీప్యమానంగా 28 రాష్ట్రాల బోనులో నిలబడి సంఖ్యలతో ఆఖరికి రాజధాని కొని లేని ఈ రాష్ట్రంలో 3 ఏళ్లుగా రాష్ట్ర ప్రజల తరఫున, పౌర సమాజం తరఫున, దళిత బహుజన కులాల తరఫున పోరాడుతున్న విషయం మీకు తెలుసు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ప్రేరేపిత రాజ్య హింస అమలు జరుగుతుంది. ఇక్కడ పరిపాలకులు ప్రేరేపిత రాజ్య హింసకి పట్టం కట్టారు. ఫిడెల్ కాస్ట్రో అంటాడు క్యూబా అధ్యక్షుడు, అవినీతి పరుడు పాలకుడైతే నీతిమంతులంతా జైళ్లకు పోతారు అనని. ఆ ప్రేరేపిత రాజ్య హింసలో పరాకాష్ఠే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గమైన అరెస్ట్ తీరు. 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 75 సంవత్సరాల వ్యక్తి అయిన చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు చాలా దారుణమని జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన తరువాత ప్రాథమిక ఆధారాలు సేకరిస్తామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. అధికారం కోసం జగన్ దగ్గర తొత్తులుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే విదేశాలకు పారిపోవడమేనని జోస్యం చెప్పారు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏ విధంగానూ కోర్టుకు సమర్పించకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రాథమిక ఆధారాలు సేకరించాలి అనేటువంటి చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి
మొట్టమొదటిసారిగా ఒక న్యాయ చరిత్రలో న్యాయ వ్యవస్థలో ఈ కేసులో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి మేము న్యాయాన్ని ఏ విధంగా ఆయన ఆస్తులు అయితే ఫండ్స్ డైవర్ట్ అయినాయో వాటన్నిటి మీద విచారణ జరగాలి అని చెప్పి కోర్టు కళ్ళు మూసేసి న్యాయదేవతకి గంతలు ఉంటాయి కదా ఆ గంతలకి మరొక లేయర్ వేసి గంతలు కట్టేసి రిమాండ్ తీసుకున్నారు. మంచిదే, నిజంగానే తప్పు చేస్తే దోషి అవుతారు, తప్పు చేయకపోతే నిర్దోషిగా నిలబడతారు. కానీ గుర్తుపెట్టుకోండి, చట్టం చేతులు ఎంత పెద్దయో మీకు ఎంత పెద్దయో మిగతా వాళ్ళకు కూడా అంతకంటే పెద్ద చేతులు ఉంటాయని మాత్రం గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాను జగన్మోహన్. ఈరోజు ఒక కార్పొరేట్ ఎండీ లాగా సిబిసిఐడి సంజయ్ గారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్, మీరు ఎంత పెద్ద చేతులు వేసుకొని చట్టాన్ని పరిరక్షించాలనుకుంటున్నారో అంతకంటే పెద్ద చేతులతో రేపు మిమ్మల్ని చట్టం పరిరక్షిస్తుంది, కంగారు పడుతుంది. ఈరోజు మీది, రేపు కూడా మీది కాదు ఎప్పటికీ. ఎందుకంటే ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించాల్సి వస్తుంది అంటే, ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తే, ఒక పార్టీ అధ్యక్షుడిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే, ఒక పార్టీ అధ్యక్షుడి మీద అక్రమంగా కేసులు పెడితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఇప్పటికి నా మీద ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ ద్వారా వివరిస్తున్నాను, ఇప్పటికి నా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 15 కేసులు కట్టుకుంటుంది. ఈ 15 కేసుల్లో ఏ ఒక్క కేసులో కూడా అసలు నా సంబంధం ఏంటి, నా పాత్ర ఏంటో నాకే తెలియదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు గుంటూరులో జరిపి ఇంటికి వచ్చేసిన తెల్లవారే 7 సెక్షన్లతో ఒక 20 మంది మీద గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు కట్టి ఎఫ్ఐఆర్ కాపీ నాకు పంపించారు. నేను అడిగాను ఎఫ్ఐఆర్ కాపీలో నా పేరు ఉంది, అసలు నేను ఏం చేశానని అడిగితే ఒక ఎస్ఐని సిఐని చొక్కా పట్టుకొని పొలంతో దూషించి కొట్టారు అని. ఐ వాజ్ షాక్. అసలు నాకే తెలియదు ఈ కేసులు, అసలు ఎస్ఐ ఎవరో తెలియదు, సిఐ ఎవరో తెలియదు, నా దగ్గరికి ఎవరు వచ్చారో తెలియదు. ఇలాంటి కేసులు 15 కేసులు నా మీద కట్టినప్పుడు ప్రతిరోజు ప్రతి సందర్భంలో సిబిసిఐడి పోలీసులు పిలిచి విచారణ పేరుతో నన్ను కూర్చోబెట్టినప్పుడు రియల్లీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పిలుపునిచ్చిన బంద్లో భాగంగా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. టీఎన్టీయూసీ నాయకుడు గొట్టుముక్కల రఘురామరాజు ఆధ్వర్యంలో రోడ్లపై టైర్లను కాల్చి తమ నిరసన తెలియజేశారు. పోలీసులు వారిని అరెస్టు చేసి గుణదల స్టేషన్కు తరలించారు. టీడీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. పలు ప్రాంతాలలో తెరిచి ఉన్న షాపులను టీడీపీ నాయకులు మూసివేయించారు. ఈ సందర్భంగా పోలీసులు బుద్ధా వెంకన్నను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దసరా మహోత్సవాలలో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ డీసీపీ విశాల్ గుర్ని తెలిపారు. ఇంద్రకీలాద్రి కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.
జేసీబీలతో యుద్ధ ప్రాతిపదికన రాళ్ల తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామంటున్న డీసీపీ విశాల్ గున్నితో మా ప్రతినిధి మల్లేశ్వరరావు ఫేస్ టు ఫేస్. పవిత్రమైన ఇంద్రకీలాద్రి ముందుంటే దుర్గా ఘాట్ ఎదుర్కొన్నటువంటి కొండచెరియలు ఈ రోజు గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచెరియలు ఏర్పడడం జరిగింది. ఈ కొండచెరియలు ఏర్పడడంతో కూడా దేవస్థాన అధికారులు కూడా పోలీసు అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఏదైతే కొండచెరియలు ఏర్పడి ఆ కొండచెరియలైనటువంటి రాళ్ళన్ని కూడా తొలగించేందుకు భారీగా ఇక్కడ యుద్ధపాతకంగా పనులు చేపట్టడం జరిగింది. యుద్ధపాత పనులు చేపట్టడం కాకుండా మరో పక్క దేవస్థానం ఏవో బ్రహ్మరామతో పాటు డీసీపీ విశాల్ గున్నే నేతృత్వంలో మొత్తం రోడ్లందరూ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏదైతే కొండచెరియలు ఏర్పడినాయి ఆ కొండచెరియలు అన్నీ కూడా పూర్తిగా ట్రాక్టర్ల ద్వారా క్రేన్ల ద్వారా భక్తులకు అదేవిధంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగా రిమూవ్ చేయడం జరిగింది. ఈ లోపల ఏదైతే అమ్మవారి సన్ని సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వేరే ప్రాంతాల నుంచి అదే కనకదుర్గ నగర్ నుండి కూడా భక్తులందరూ కూడా దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. దర్శనం ఏర్పాటు చేసిన నేపథ్యంలోనే ఏదైతే ఘాట్ విజయవాడ దుర్గగుడి ఘాట్ నుంచి అమ్మవారి దర్శనంకి వెళ్ళిన భక్తులందరూ కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. కొండచెరియలు ఇవ్వడంతో ముందుగా కనకదుర్గ నగర్ నుండి అమ్మవారి సన్నిధికి వచ్చేటువంటి కనకదుర్గ నగర్ నుండి కూడా భక్తులకు అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ క్రేన్లు కూడా తీసుకొచ్చి ఏదైతే ట్రాఫిక్ అడ్డంగా ఉన్నటువంటి ఆ గనులు కూడా పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. మరోపక్క కూడా క్రేన్లు జేసీబీల ద్వారా ట్రాక్టర్ల ద్వారా రాయిల ద్వారా ఏదైతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళను కూడా రిమూవ్ చేయడం. మనతో పాటు ఇక్కడ డీసీపీ విశాల్ గున్ని ఉన్నారు. విశాల్ గున్ని నేతృత్వంలో కూడా యుద్ధపథంగా పనులు జరుగుతున్నాయి. సరే ఈ దీన్ని ఎలా చూస్తారు సార్? ఈ రోజు దుర్ఘటన చూసారండి? నిన్న రెయిన్స్ వచ్చాయి కాబట్టి కొద్దిగా ఎర్లీ మార్నింగ్ రెయిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లూజ్ రాక్ ఫేస్ ఏది ఉంది అది కొద్దిగా జరిగిట్లా వచ్చినట్లుంది. చూసారు నెక్స్ట్ లాస్ట్ 15 మినిట్స్లోనే మనకి ట్రక్స్ జేసీబీలు క్రేన్స్ కూడా వెంటనే టెంపుల్ అథారిటీస్తో మనం కోఆర్డినేట్ చేసుకుని పోలీసు వాళ్ళు రంగాలు దిగి క్లియర్ అయిపోతున్నాయి. నెక్స్ట్ 10 మినిట్స్ ఇట్ విల్ బి క్లియర్ నో ప్రాబ్లమ్. ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో అమ్మవారి సన్నిధి దసరా మహోత్సవాలు జరగబోతున్నాయి. కొన్ని లక్షలాది మంది భక్తులు రాయిపోతున్న నేపథ్యంలో ఇలాంటి సరళ జరగకుండా ఎలాంటి ముందస్తుగా పోలీస్ డిపార్ట్మెంట్ అండి ఎలాంటి అంటే ముందస్తుగా టెక్నికల్ ఇంజనీర్ టీంని పిలిపించేమన్నా పరిశీలించే అవకాశం ఉన్నాయంటారు? మాట్లాడతామండి. టెంపుల్ అథారిటీస్తో వారి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ముంజాగ్రత్త క్రమాలు ఏదైతే తీసుకోవాలి, టెక్నికల్గా దాన్ని జరగకుండా ఏమేమి చేసుకోవాలి, ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెంపుల్ దే ఆల్ టేక్ టుగెదర్ విల్ సిట్ డౌన్ అండ్ టేక్. ఈ పనులు ఎన్ని గంటల్లో పూర్తి అవకాశం ఉన్నాయి సార్? రిమూవ్ చేసి ఇప్పుడే చెప్పాను, నెక్స్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. చూస్తున్నారు 2 క్రేన్లు 2 జేసీబీలు ట్రాని జస్ట్ స్మాల్ ల్యాండ్ స్లైడ్ విల్ క్లియర్ ఇట్. ఇది మొత్తానికి 2 గంటన్నరలో కూడా ఏదైతే కొండచెరియలు ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో రిమూవ్ చేసి అధికారులందరూ కూడా యుద్ధప్రదం పనులు చేపట్టి జరిగింది. ముఖ్యంగా భక్తులకి ప్రయాణికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 1 అవర్లో మొత్తం క్లియర్ చేసేందుకు డీసీపీ విశాల్ గున్ని సారథ్యంలో పనులు యుద్ధప్రదం జరుగుతున్నాయి. 2 జేసీబీలు ట్రాక్టర్ లారీలతో కూడా కొండచెరియలను బయటికి తరలించేందుకు కూడా పోలీసులు ఇటు దేవస్థాన అధికారులు కూడా పనులు జరిగింది. మరో ఏదైతే మరి కొద్ది రోజుల్లో జరగనటువంటి దసరా మహోత్సవాల నేపథ్యంలో టెక్నికల్ ఇంజనీర్ టీంని దేవస్థాన ఇంజనీర్ టీంని కూడా కోఆర్డినేట్ చేసుకుని కొండచెరియలు ఎలాంటివి పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దసరా మహోత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం పైన ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి టెక్నికల్ టీంతో పూర్తి స్థాయిలో ఇంద్రకీలాద్రిని పరిశీలించేందుకు కూడా ఏర్పాటు చేయనున్నామని చెప్పేసి డీసీపీ విశాల్ గున్ని చెప్పడం జరిగింది. ఇదే కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సెలవు రాస్తే మళ్ళీ చేసాను ఇంద్రకీలాద్రి నుండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.